ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం శంకర్ గారు. సో మనం మాట్లాడుకున్నట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్ లో సబ్ కాన్షియస్ మైండ్ కి చాలా పవర్ ఉంటుంది. దాన్ని కనుక మనం కరెక్ట్ వేలో ప్రోగ్రామింగ్ చేసుకుంటే రిజల్ట్స్ మనం చూస్తాము అని ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్లో సబ్ కాన్షియస్ మైండ్ కావచ్చు అండ్ అఫర్మేషన్స్ కావచ్చు, మానిఫెస్టేషన్ కావచ్చు, ఇవన్నీ పార్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుని మానిఫెస్టేషన్ ప్రాసెస్లో మనము చక్రాస్ కూడా వీటిని కనెక్ట్ చేస్తూ కనుక మనం చేస్తే ఇంకా రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మేడం, ఈ మానిఫెస్టేషన్ ప్రాసెస్లో హార్ట్ చక్ర ఏ విధంగా రోల్ ప్లే చేస్తుందంటారు? సిరి మంచి క్వశ్చన్ అడిగారు. అయితే చాలామంది ఏంటంటే చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, చక్రాస్ యాక్టివేట్ అయితే ఎలా ఉంటుంది ఇలా అడుగుతూ ఉంటారు. బట్ హౌ టు యూటిలైజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ చక్ర, ఆ చక్ర యొక్క నేచర్ని మనం అలవర్చుకున్నట్లయితే లైఫ్లో చాలా చేంజెస్ తీసుకురావచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటికల్ ఎనర్జీ వల్ల జరుగుతుంది. మనం మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే ఫీడ్ చేస్తున్నామో దానిని తదేకంగా మనం అనుకున్నప్పుడు దాని నుంచి వెలువడుతున్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ వల్ల మనం అట్రాక్ట్ చేస్తాము. ఓకే, మన చుట్టూ కొంత మ్యాగ్నెటికల్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటికల్ ఎనర్జీలో యూనివర్స్లో మనకి ఏది కావాలంటే దానిని అట్రాక్ట్ చేసేటటువంటి అద్భుతమైన శక్తి మనలో ఉంది. కంటిన్యూస్గా మీరు ఒకదాని గురించి అనుకుంటూ ఉంటే, ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉంటే, నాకు అదే కావాలి అదే కావాలి అదే కావాలి అని మీరు అనుకుంటూ ఉంటే మీరు దాన్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కావాలి అనుకునే దాంట్లో మన హార్ట్ చక్ర చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక వస్తువుని చూసి కావాలి అనుకోవడం వేరు, అది నాదే అని మీరు అనుకున్నారనుకోండి, అది నాదే అని మీరు అనుకున్నప్పుడు యువర్ హ్యాండ్ అండ్ యువర్ హార్ట్ విల్ కొలాబరేట్, యువర్ మైండ్ విల్ కొలాబరేట్. అంటే ఈ మూడు కలిసి దానిని మీకు తెప్పించడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాయి. సో మీకు ఏం చేస్తుంది, ఫ్రీక్వెన్సీని పెంచుకుంటారు. సో హార్ట్ చక్రాలో మన చుట్టూ కూడా మ్యాగ్నెటికల్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు మనము ఆ వ్యక్తిని అట్రాక్ట్ చెయ్యాలి అని అంటే, ఓకే, ఆ వ్యక్తిని కానీ వస్తువుని కానీ అట్రాక్ట్ చెయ్యాలంటే వాళ్ళ మీద మనం కురిపించేటటువంటి ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్. మనం ఎంత ప్రేమగా మాట్లాడితే, మనం ఎక్కడికో వెళ్తున్నామండి, ఒక చిన్న పాప కనిపించింది, ఆ పాపను చూడగానే మనకు చాలా ముద్దేసింది, ఆ పాపని దగ్గర తీసుకోవాలని ఏదో ఒక చాక్లెట్ ఇచ్చి దాన్ని లవ్ అండ్ ఎఫెక్షన్తో తనని దగ్గర తీసుకున్నాం అనుకోండి, తొందరగా వచ్చేస్తుంది, అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు. అదే మనం కసురుకున్నాం అనుకోండి ఏమవుతుంది, మన దగ్గరగా ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంటారు. అవును, అట్రాక్షన్ అనేది దూరం అవుతుంది అక్కడ. అలాగే ఏంటంటే మన హార్ట్లోని, హార్ట్ చక్రాల్లోని ఇది గ్రీన్ కలర్ ఎనర్జీ కలిగి ఉంటుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు విధాలలో కూడా కొంత ఎనర్జీ అనేది ఉంటుంది. రైట్ సైడ్లో ఏంటంటే కోపం, ద్వేషం, అసూయ, అహంకారము అనేవి ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో జాలి, దయ, ప్రేమ, కరుణ అనేవి ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ రైట్ సైడ్ ఎనర్జీని యూజ్ చేస్తుంటారు, ఇది మీ నుంచి ఎవే అయిపోతుంది అన్నమాట. ఏ నాకు వద్దులే, నాకు నచ్చలేదు అని అనుకున్నప్పుడు ఆ వస్తువు మీ దగ్గరికి రాదు. తర్వాత మీరు ఎంత ట్రై చేసినా కూడా అది మన దగ్గరికి రాదు. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు, మనం ఏదన్నా ఒక వస్తువుని ఫస్ట్ వద్దు అని పడేసిన తర్వాత మనం ఎన్నిసార్లు ట్రై చేసినా అది మన దగ్గరికి రాదు. అది పొందాలంటే చాలా ఇబ్బంది పడతాం మనం. దాని అవసరం మనకు వస్తుంది కానీ మనం దాన్ని పొందడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇప్పుడు మనం చూడండి, మనీ విషయంలో, ఎస్పెషల్లీ మనీ విషయంలోని ఏం చేస్తుంటాము, ఒక్కొక్కసారి డబ్బు చాలా వచ్చినప్పుడు కొంత నెగ్లిజెన్సీతో, కొంత మైన్యూట్ నెగ్లిజెన్సీతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఆ డబ్బే కదండి వస్తుందిలేండి, ఆ ఏముందిలేండి డబ్బు, ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ మాట్లాడటం అనేది ఏమవుతుందంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది, మన నుంచి అలా కొంచెం దూరం అవుతుంటాం. మళ్ళీ ఆ మ్యాగ్నెటికల్ ఎనర్జీ మనకు అట్రాక్ట్ అవ్వాలి అని అంటే మనం కష్టపడాలి. అందుకే ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతో, ప్రేమతో, ఆప్యాయతతో డబ్బును గౌరవిస్తాను, డబ్బును ఆకర్షిస్తాను, డబ్బును పొందుతున్నాను, డబ్బు పట్ల కృతజ్ఞతాభావంతో ఉన్నాను
అని ఈ చెప్పే మాటలు ఎలా ఉంటాయి. ఇక్కడ మీకు రెండు విధాల్లో కూడా వాయిస్ మారిపోతుంది, ఫ్రీక్వెన్సీ మారిపోతుంది, వైబ్రేషన్స్ మారిపోతాయి, అంతా మారిపోతుంది. ఓకే, సో మనం మాట్లాడేటటువంటి తీరు, ఇక్కడ హార్ట్ చక్ర ఎంత ప్లే చేస్తుందో విశుద్ధి చక్ర కూడా అంతే ప్లే చేస్తుంది. ఈ లోపల ఉన్నటువంటి ఎమోషన్ ఏ వస్తువు మీద అయినా కానీ, మనీ మీద కానీ, మనిషి మీద కానీ, ఏదైనా సరే, ఆ ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే విశుద్ధి చక్రం ద్వారా వస్తుంది. ఒక వ్యక్తి గురించి నువ్వు చెడుగా విన్నావే అనుకో, ఇమీడియట్గా నీ మనసులో ఏమనుకుంటావు, అబ్బే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళతో అసలు మాట్లాడద్దు. అంటే నీకు వాళ్ళకి కొంత గ్యాప్ని నువ్వు మెయింటైన్ చేసేస్తావు. ఎస్, అవును, ఖచ్చితంగా వింటున్నావు విశుద్ధి చక్రం ద్వారా అనుకుంటున్నావు, హార్ట్ చక్రాల్లో అనుకుంటున్నావు. సో ఒక గ్యాప్ అనేది డెవలప్ అయిపోతుందా లేదా, నువ్వు ఎంత మంచిగా అనుకున్నా వాళ్ళ గురించి నువ్వు తీసుకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ నీ సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ అయిపోతుంది, రిజిస్టర్ చేసేసి. అదే ఒక వ్యక్తి గురించి నువ్వు మంచిగా విన్నప్పుడు, అబ్బా నేను వాళ్ళని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఎప్పుడెప్పుడు నేను కలవాలా అనుకుంటున్నాను అని ఈ యొక్క థాట్ ఏమవుతుందంటే మనకి అట్రాక్ట్ చేస్తుంది. సో హార్ట్ చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ వైబ్రేషన్స్ని ఎక్కువ చేసుకున్నప్పుడు కంటిన్యూస్గా కృతజ్ఞత చెప్పడం, కంటిన్యూస్గా క్షమాపణ చెప్పడం, హోపనొప్పను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, దీనిని కంటిన్యూస్గా చెప్పడం వలన ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్ డైల్యూట్ అవుతుంది, దీని కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో అప్పుడు ఇది దగ్గరికి రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో హార్ట్ చక్ర అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైనా సరే ప్రతి చక్రాలు అన్నిటికన్నా కూడా హార్ట్ చక్ర ఎక్కువ ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ అండి అనడం వేరు, షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ మార్నింగ్ అండి అని మీరు మాట్లాడటం వేరు. ఈ రెండింటి మధ్య అఫెక్షన్ క్రియేట్ చేస్తుంది బై టచింగ్. హార్ట్ చక్రాకి హ్యాండ్స్ బాగా వర్కౌట్ అవుతాయి బై టచింగ్, బై సెన్స్ ఆఫ్ టచింగ్. సో ఈ యొక్క ఫీలింగ్స్ మనం ఏదైతే హార్ట్ చక్రాల్లోనైతే ఇంజెక్ట్ చేస్తున్నామో దానివల్ల మ్యాగ్నెటికల్ ఫీల్డ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. మనం ఎలా అయితే అంటున్నామో వాళ్ళ మీద మనం ఎలాంటి అభిప్రాయాన్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి కొంతమంది మీద మనకి ఎంత మనం పాజిటివ్ పెడదామన్నా నెగిటివ్ ఉంటుంది. వాళ్ళని చూస్తుంటేనే మనకు కోపం వస్తుంది. వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళ మీద నెగిటివ్ ఉంది కాబట్టి వాళ్ళ ప్రవర్తన విధానం కూడా నెగిటివ్గానే ఉంటుంది. వాళ్ళు మంచి చేసినా మనకు నెగిటివ్గానే కనబడుతుంది. సో మనం ఏం చేయాలంటే ఐఎమ్ డిలీటింగ్ దట్, నేను వదిలిపెట్టేస్తున్నాను, ఫర్గివ్ చేసేసాను, నేను వాళ్ళని క్షమించేస్తున్నాను. వై? బికాజ్ ఇవన్నీ నేను సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నట్లయితే నా సబ్ కాన్షియస్ మైండ్ అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో దానిని నేను రిలీజ్ చేసేసి ట్రాన్స్ఫరింగ్ యువర్ ఎనర్జీ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. సో హార్ట్ చక్ర అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. మనం ఏదైనా అట్రాక్ట్ చేసుకోవాలంటే నేను మనస్ఫూర్తిగా మనం చెప్పేటటువంటి అఫర్మేషన్, నేను మనస్ఫూర్తిగా విశ్వాన్ని విశ్వసిస్తున్నాను, విశ్వంతో మమేకం అవుతున్నాను, ఓకే, నాలో ఉన్న సరికాని భావాలను వదిలిపెడుతున్నాను, మంచి మార్గంలో ప్రయాణిస్తున్నాను అని మీరు చెప్పేటప్పుడు వాయిస్ కూడా దానికి కొలాబరేట్ అవ్వాలి. అలా కొలాబరేట్ అయినప్పుడు మనం అనుకున్నది ఏదైనా సరే చాలా తొందరగా రీచ్ అయిపోతున్నాను. సో హార్ట్ చక్ర ప్లేస్ ద వెరీ ఇంపార్టెంట్ రోల్ టు అట్రాక్ట్ ఏదర్ మనీ, ఏదర్ పర్సన్, ఆర్ ఏదైనా సరే, ఎనీథింగ్, నీకు ఏది కావాలో దానిని నువ్వు పొందడానికి హార్ట్ చక్ర అనేది మెయిన్ రోల్ ప్లే చేసేస్తుంది ఇక్కడ. డెఫినెట్గా మేడం, ఎస్. సో మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఎప్పుడు చెప్తారు, ఒక ప్రోగ్రామింగ్గా చేసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అయితే మనం చూస్తాము అని. అలా ఎవరైనా కూడా గైడెన్స్ కావాలి దాని గురించి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అంటే దానికి సంబంధించిన ఏమైనా క్లాసెస్ ఉన్నాయా? సబ్ కాన్షియస్ మైండ్ని బేస్ చేసుకుని మన ఫీలింగ్స్ థాట్స్ని మార్చుకుంటూ కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించుకుంటూ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3 డేస్ అయింది క్లాస్ స్టార్ట్ అయ్యి. సో ప్రతి టెక్నిక్ వెనకాల ఉన్నటువంటి సైన్స్ని తెలుసుకోవడము, దాంట్లో ఫీలింగ్స్ని ఎలా ఇంజెక్ట్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి యాక్షన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఓ నెక్స్ట్ డే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనకి ఎక్స్ప్రెస్ చేయాలి. ఇట్ ఈస్ ఏంటంటే మనం ఒక అడ్వాన్స్ క్లాస్ కింద పెట్టుకున్నాం అనమాట. ఈ మంత్ అంతా ఉంటుందండి ఆ క్లాస్ అది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నాము, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.